జనవరి 8-9 తేదీల్లో జరగనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ ప్రకాశం జిల్లా చీరాల ఐఎల్టీడీ కంపెనీ వద్ద సిఐటియు నాయకులు గేట్ మీటింగ్ నిర్వహించారు. మీటింగ్ లో ఐఎల్టీడీ ఫెడరేషన్ చీరాల బ్రాంచ్ అధ్యక్ష కార్యదర్శులు చిప్పలపల్లి శివరాజ్, గోశాల సుధాకర్ మాట్లాడారు. కార్మికుల హక్కుల కోసం జరుగుతున్న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. కార్మికులంతా ఐక్యంగా పోరాటాలు సాగించాలన్నారు. కనీస వేతనం 18,000 రూపాయలకు పెంచాలని, పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని డిమాండ్లతో జరుగుతున్న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో సిఐటియు డివిజన్ కార్యదర్శి ఎన్ బాబురావు, ఫెడరేషన్ నాయకులు యేసురత్నం, ఇమ్మానియేలు, భాస్కర్ రావు, వెంకట్, శ్యాంబాబు, నాగరాజు పాల్గొన్నారు. ఇది కార్మికులు మాత్రమే కాదు, మన చుట్టుపక్కల ఉన్న రైతాంగాన్ని కూడా. మొన్న ఇటీవల జరిగినటువంటి రైతు సదస్సులో మన ఢిల్లీలో మోడీ గారు రైతుల్ని దాదాపుగా కర్రలు పెట్టి లాఠీలతో పోలీసుల ద్వారా కొట్టించి రైతాంగాన్ని కూడా భ్రష్టు పట్టించిన పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఉంది. కాబట్టి దాదాపుగా ఈ పరిసర ప్రాంతాల్లో కంపెనీలో ఉన్న కార్మికులందరూ కూడా రైతులు కాబట్టి మనందరం కూడా రైతులను కూడా తీసుకొచ్చి ఈ కంపెనీ ఎదురుగా స్తంభింప చేసి ఆ 2 రోజులు మనం కంపెనీలో పనులకి విధులకి హాజరు కాకుండా అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ, ఈ నెల 8-9 తారీఖు జరుగుతున్నటువంటి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఈరోజు ఐఎల్టీడీ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో చీరాల ఐఎల్టీడీ కంపెనీ గేట్ ముందు కార్మిక సోదరులందరితో సమావేశం జరిపాం. వాళ్ళందరూ కూడా సహకరిస్తామని తెలియజేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సమ్మెలో పాల్గొని కార్మికుల హక్కులు కాపాడేదానికి కొత్త రకమైనటువంటి కార్మిక వ్యతిరేక విధానమైనటువంటి చట్టాలను తీసుకొచ్చే ప్రయత్నం బీజేపీ చేస్తుంది. దాన్ని తిప్పికొట్టే ప్రయత్నంలో ఈ సమ్మె జరుగుతూ ఉంది. కోట్లకు మారుతుంది. కార్మికులకు ఉన్నటువంటి మా పూర్వీకులు సాధించి పెట్టినట్టు అనేక కార్మిక చట్టాలు మొత్తం కూడా హరించే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఈ చర్యలకు వ్యతిరేకంగా మేము సమ్మె చేస్తున్నాం. అదే సందర్భంలో స్టాండింగ్ ఆర్డర్స్ కూడా మారుస్తూ ఉంది. స్టాండింగ్ ఆర్డర్స్ వ్యతిరేకంగా సమ్మె చేస్తున్నాం. అదే సందర్భంలో రైతాంగానికి గిట్టుబాటు ధర కల్పించట్లేదు. ప్రభుత్వాలు రైతాంగానికి సరైన గిట్టుబాటు ధర లేక అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి ఉంది. అందుకే రైతాంగాన్ని ఆదుకోవడం కోసం స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలు కోసం కూడా ఈ సమ్మె జరుగుతోంది. నిత్యావసర ధరలు కూడా తగ్గిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ఈ సమ్మె సందర్భంగా డిమాండ్ చేస్తాం. ఈ డిమాండ్ల సాధన కోసం మేము సమ్మె చేస్తాం. సమ్మెలో సంపూర్ణంగా చీరాల ప్రాంతంలో ఉన్న అన్ని రకాల కార్మికులు కూడా పాల్గొని చేయకుండా